కరోనా మహమ్మారి దాడికి గూడు చెదిరిన పక్షుల్లా విలవిలాడింది ఎవరు అంటే వలస కూలీలు. పొట్ట చేత పట్టుకొని ఊరుకాని ఊరొచ్చి ప్రాణం మీద తీపుతో చచ్చినా సొంత వాళ్ల మధ్య ఉండాలన్న మమకారంతో పాదాలు చిట్లుతున్నా సొంతూరు ప్రయాణమయ్యారు. అభివృద్ధి చెందుతున్నామన్న 75 సంవత్సరాల స్వపరిపాలన మాటలు నీటి బుడగలే అయ్యాయి. సొంతూరికి చేర్చే నాథుడు లేక కడుపు మార్చుకొని అడుక్కు తినేందుకు స్వాభిమానం అడ్డొచ్చి ఎందరో వలస కూలీలు పడ్డ బాధ వననాతీతం. అలాంటి వాటిలో మరో విషాదకర వార్త ఇది. కరోనా భయానికి 54 ఏళ్ల వృద్ధుడు ఢిల్లీ నుండి 7 నెలల పాటు నడిచి సొంతూరు చేరుకున్నాడు. గతేడాది ఆగస్టులో ఢిల్లీ నుండి బయలుదేరిన బేజ్జాం బమ్డా పాండ్య 7 నెలలకు జార్ఖండ్లోని తన సొంతింటికి వచ్చాడు. అంటే దాదాపు 1200 కిలోమీటర్ల నడక సాగించాడు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా తిరుగుముఖం పట్టినట్లు వెల్లడించాడు. తన రబ్బరు చెప్పులతోనే చలిని ఎండను లెక్క చేయకుండా రైలు పట్టాల వెంట ఈ ప్రయాణం సాగించాడు. మధ్యలో వచ్చిన ఊర్లలో తినేందుకు తిండి అడుక్కొని కడుపు నింపుకొని ఎలాగైనా ఇళ్ళు చేరాలన్న సంకల్పంతో నడక సాగించాడు. పైగా తనకు స్థానిక భాష తప్ప మరొకటి కూడా రాదు. తనను పనికి తీసుకున్న కాంట్రాక్టర్ చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా తన్ని తరిమేశాడని చెప్పాడు. తను లాక్డౌన్ సమయంలో 25 రోజుల పాటు పనిచేసినా డబ్బు ఇవ్వలేదని ఏమీ చేయలేకపోయానంటూ కన్నీరు పెట్టుకున్నాడు.